మా ఛానల్కు స్వాగతం. జ్యోతిష శాస్త్రంలో మొదటి రాశి అయినటువంటి మేషరాశి గురించి 9 గుండె పగిలే నిజాలు. ఇక ఈ రాశి గురించి ఇంతవరకు ఎవ్వరికీ తెలియని అతి ముఖ్యమైన 9 నిజాలైతే ఈ వీడియోలో మనం ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇక వారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, అలాగే ఎవ్వరికీ తెలియనియకుండా వారి రహస్యాలను ఎలా ప్రైవేట్గా గోప్యంగా ఉంచుతారు, ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను అన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎల్లప్పుడూ కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు. కష్టమే రానివ్వండి, నష్టమే రానివ్వండి, ఈ రాశి వారు ఏ విషయంలో అయినా సరే చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తారు. సంతోషాన్నైనా సరే అదేవిధంగా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఈ రాశి వారు దేనికైనా కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు. ఇలాంటి రాశి వారు ఎంత ప్రెషర్లో ఉన్నప్పటికీ కూడా వారి వారి పనులలో ఎంతో చలాకీగా ముందడుగు వేస్తూ ఉంటారు. ఇక ఆ వర్క్లోకి వెళితే ఎంతో కష్టంగా ఉంటుంది, చేయలేని పరిస్థితి కూడా రావచ్చు, ఇబ్బంది కూడా ఉంటుంది అని తెలిసి కూడా ఈ యొక్క రాశి వారు ఆ పనిలో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరు ఏ విషయానికైనా సరే ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఇక ఈ రాశి వారి దగ్గర ఎవరైనా సీక్రెట్స్ షేర్ చేసుకున్నామంటే గనుక ఎప్పటికీ కూడా అది బయటికి రాదు, 3వ వ్యక్తికి అస్సలు తెలియదు. ఈ విధంగా ఎంతో రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా నమ్మదగిన వారు ఈ రాశివారని చెప్పచ్చు. ఇలాంటి యొక్క రాశివారు మన జీవితంలో సోదరులుగా గాని, మన ఫ్యామిలీ మెంబర్స్గా కానీ, లేదా మన ఫ్రెండ్స్గా కానీ, ఇలా ఏ విధంగా ఉన్నా సరే ఈ రాశి వారిని అస్సలు మిస్ చేసుకోకండి. వీరు గనుక మనకు తోడుగా ఉంటే సాక్షాత్ ఆ భగవంతుని రూపమే మన దగ్గరగా ఉన్నట్లు అంత చక్కగా మనల్ని కాపాడుతూ ఉంటారు. ఇక ఈ రాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు. ప్రతి క్షణం కూడా ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అది చేసేస్తారు. అటువంటి ఈ రాశి వారు తమ కుటుంబం కోసం వారి సంతోషాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్టే సాక్రిఫైస్ చేసేస్తారు. ఈ విధంగా ఈ రాశి వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటూ ఉంటారు. అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో, అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్లో ఈ రాశి వారు ఉండటం ఎక్కువగా మక్కువ చూపిస్తారు. ఇక ఈ రాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక్క క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారి తీస్తుందో, ఎంత దూరం వెళుతుందో అని మనం భయపడేటటువంటి సిచ్యువేషన్కి ఈ రాశి వారు తీసుకెళ్తారు. ఆ విధంగా ఈ రాశి వారు వారి మనస్సులో అనుకున్నది చేయడానికి ఎంతటి ధైర్యాన్నైనా ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఈ రాశి జాతకులు వీరి జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. వీరు ఏదైనా పనిని పాయింట్అవుట్ చేశారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు. ఈ విధంగా వెనకడుగు వేయడం, మాట తప్పడం ఈ రాశి వారి వద్ద ఉండనే ఉండవు. ఇక ఇటువంటి రాశి వారికి ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగానే ఉంటాయి. ఈ రాశివారు ఏ పనిలో అయినా సరే ముందు వరుసలో ఉండటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశివారికి సమాజంలో ఎంతో మంచి పేరు, ప్రతిష్ట, హోదా, పలుకుబడి అనేవి ఉంటాయి. ఇక ఈ రాశివారికి దానగుణం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం అని కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు. ఈ విధంగా ఈ రాశివారు ప్రతి విషయంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి లైఫ్లో ఎంతో చక్కగా పీస్ఫుల్గా మౌల్డ్ చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు అనేవి ఇప్పటి నుంచే వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా వీరు సక్సెస్ఫుల్గా ఉండటానికి, లైఫ్లో ఎంతో కాన్ఫిడెంట్గా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి జాతకులు
వారి ప్రేమ వ్యవహారంలో దాన్ని వివాహ బంధం వైపు తీసుకెళ్లే విధంగా ఉంటూ ఉంటాయి. ఒక్కోసారి ఈ రాశివారు ఎవరినైనా ప్రేమించారు అంటే గనుక ఖచ్చితంగా ఆ ప్రేమించిన వ్యక్తిని అస్సలు విడిచిపెట్టరు, దాంపత్య జీవితం వైపు తీసుకెళతారు. అంటే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ఎంత దూరమైనా సరే వీరు వెళతారు. వీరి మనస్సుకు నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలిపెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్లే భావిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశివారు ఉంటారు. ఇక ఈ రాశివారికి ఇలాంటి యాటిట్యూడ్ ఉండటం కారణంగానే వీరికి నర దృష్టి, నర పీడ, నర ఘోష, శత్రు బాధలు, అలాగే ఎవరైనా సరే ఈ రాశివారిని చూసి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఇంతటి టాప్ క్వాలిటీస్ వీరిలోనే ఎందుకు ఉన్నాయి, ఇంత నెంబర్ వన్గా ఎలా ఉన్నారు, ప్రతి దాంట్లో అంటూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు. అయితే ఈ దిష్టి నుండి తొలగించుకోవడానికి ఈ రాశివారు తప్పనిసరిగా ఆ భగవంతుని మీద తమ మనస్సులు లగ్నం చేయాలి. అయితే పూజలు, పునస్కారాలు ఇటువంటివి చేయడానికి ఈ రాశివారికి కొంచెం అయిష్టంగానే ఉంటుంది. కానీ ఈ విధంగా వీరు పూజలు చేసినట్లయితే మీ యొక్క జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు, కష్టాలు అన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి. ఆ విధంగా వీరు భగవంతుని మీద నమ్మకం ఉంచుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుందని మీ మీద నమ్మకం పెంచుకోండి. ఈ రాశివారికి ఈ విధమైన కాన్ఫిడెంట్తోనే ప్రతి పనిలో కూడా సక్సెస్ని సాధిస్తూ ఉంటారు. వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా సక్సెస్ రానివ్వడానికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా ఒక వంతు ప్రోత్సాహాన్ని ఇస్తాయి అని మీరు నమ్మాలి. కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోవద్దు. మీ మీద నమ్మకం ఎంతైతే ఉంటుందో అంతే నమ్మకాన్ని మీరు భగవంతుని మీద కూడా ఉంచి ధైర్యంగా ముందడుగు వేయండి. మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు. ఇక కుటుంబ జీవితంలో ఎన్నో సంతోషాలు అనేవి ఈ రాశివారు ప్రతిక్షణం కూడా ఆస్వాదిస్తారు. కుటుంబ జీవితాన్ని అస్సలు మిస్ చేసుకోరు అని చెప్పొచ్చు. ఫ్యామిలీ లైఫ్కే ఈ రాశివారు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది. ఆ తరువాత ఈ రాశివారికి ఫైనాన్షియల్గా వీరికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా ఏమాత్రం వృధా ఖర్చులు అనేవి పెట్టనే పెట్టరు. డబ్బుల విషయంలో ఈ రాశివారు మాత్రం చాలా ప్రాక్టికల్గా ఉంటారు. వీరికి జల్సాలు, సరదాలు అంటే చాలా చిరాకుగా ఉంటూ ఉంటుంది. ఇక డబ్బులను వృధా ఖర్చు పెట్టడం అంటే అలాగే అలాంటి వారు సైతం వీరికి అస్సలు నచ్చరు. ఈ విధంగా ఈ రాశి వారికి వచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి స్థిరాస్తికి సంబంధించిన స్థలాల రూపంలోకి, పొలాల రూపంలోకి, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లో మార్చుకోవడం లాంటివి పక్కాగా భవిష్యత్తు ప్రణాళిక, వారి యొక్క సంతానం గురించి, ఫ్యామిలీ గురించి ఆలోచించి చేస్తూ ఉంటారు. తద్వారా వీరి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా, డబ్బుల కోసం ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా, చాలా రిలాక్స్డ్గా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ రాశివారు దేనికైనా సరే ఇట్టే ఉప్పొంగిపోరు. దేనికైనా సరే చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ కూడా వీరిని వెతుక్కుంటూ వస్తుంది, అలాగే వీరి వెన్నంటే ఉంటుంది. కాకపోతే మధ్యలో ఎప్పుడైనా కొన్ని గ్రహాల అనుకూలత అనేది లేకపోవడం వల్ల వెనక్కి పోతుంది. రాబోయేటటువంటి నూతన సంవత్సరం 2024లో ఈ రాశివారికి గురుగ్రహం యొక్క అనుకూలత ఎంతో చక్కగా ఉండబోతూ ఉంది. ఈ అనుకూలతల కారణంగానే వీరు వారి జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ రాశివారికి అనుకూలమైన రంగాలు రియల్ ఎస్టేట్ రంగం, ఫైనాన్స్ రంగం. ఈ రెండు రంగాలలో ఈ రాశివారు చాలా చక్కగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు. అదేవిధంగా ఉద్యోగపరంగా మీరు ఎల్లప్పుడూ కూడా సక్సెస్ అవుతూ ఉంటారు. ఇక ఈ రాశి యొక్క బలం వీరి కుటుంబమే, అలాగే వీరి బలహీనత కూడా వీరి కుటుంబమే. ఈ విధంగా ఈ రాశివారు వీరి యొక్క జీవితంలో ఉంటూ ఉంటారు.